విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దుబ్బా శేష్ బాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర మాట్లాడుతూ 3 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు 9,000 కోట్లకు అమ్మాలని చేసిన నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది బలిదానాలతో, 62 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో 30 గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ భూమిని త్యాగం చేస్తే విశాఖ ఉక్కును పోరాడి సాధించుకున్నామని తెలిపారు. 30,000 మందికి ప్రత్యక్షంగా, 100,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని ప్రతిజ్ఞ పూనారు. మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సంపత్తో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌగా అమ్మేస్తూ నకిలీ దేశభక్తిని ప్రచారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, కోశాధికారి మలకారమణ, నగర అధ్యక్ష ఉపాధ్యక్షులు పల్లివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, ఆఫీస్ కార్యదర్శి రాణి అమృత, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచరపు సత్యరాజు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఎస్ నిర్మల, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు రాజా తదితరులు పాల్గొన్నారు. ఆపుతామని చెప్పి కేంద్ర మంత్రి మొన్న విజిట్ చేసిన సందర్భంగా ఉదయం ప్రకటించాడు. మరి ఏ ఒత్తిడిలు వచ్చినాయో మళ్ళీ సాయంత్రం మాట మార్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వు అని చెప్పి ఈ సందర్భంగా 35 మంది ప్రాణత్యాగాలతో అలాగే 3,000 గ్రామాలు విశాఖ ఉక్కు కోసం తమ ఇళ్లని స్థలాల్ని పొలాల్ని వదులుకుని త్యాగాలు చేసి ఇవాళ విశాఖ ఉక్కు ఓకేనా ఆంధ్ర వైట్ ఆంధ్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేద్దంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ ప్రతి ఓటర్ కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ప్రత్యేకవాద ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ప్రత్యేకవాద మనకి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ఇస్తామని కళ్ళబుబ్బులు కబుర్లు చెప్పి ఆ రోజున మా ఆంధ్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఆంధ్ర మీద కసికట్టి ఆంధ్రాని ఎట్టి పరిస్థితులు ఎదగకూడదని, అప్పుడు ఎలక్షన్లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మోసం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరవలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతో విధంగా సంపాదించుకున్నటువంటి అది ఉక్కు ఫ్యాక్టరీ. ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున నిర్వేగం చేసి దానికి దగ్గర 2 సంవత్సరాల పైన దీక్షలు చేస్తుంటే వాళ్ళకి చేవకుట్టినట్లేదు. ఏం చెప్తానంటే అతి కారు సౌకగా అమ్మేసి ప్రజల్ని ఆంధ్ర ప్రజలను మోసం చేయాలని, ఆంధ్రాలో ఏ ఇండస్ట్రీ ఉండకూడదని ఆలోచనతో మోడీ గారు వెళ్తున్నారు. దానికి పూర్తి సహకారంగా వైఎస్ఆర్ పార్టీ కూడా సహకరిస్తుంది. ఇది మంచి వైఖరి కాదు, దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ విశాఖ ఉక్కు గురించి పోరాటం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో నిలబెడతామని తెలియజేస్తున్నాం. పోరాటాలతోనూ బలిదానాలతోనూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గతంలో పోరాటి సాధించుకున్న, ఉమ్మడి రాష్ట్రంలో పోరాటి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కును చాలా దుర్మార్గంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయపూనుకుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన జగన్ ప్రభుత్వం డూడు బసవనల తల ఊపుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఏమాత్రం కించిత్ ప్రయత్నం చేయట్లేదు. ఆ వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ కాలంలో 32 మంది బలిదానాలు చేసి, అనేక పోరాటాలు చేసి, 67 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి, 64 గ్రామాలు ఖాళీ చేసి, 26,000 ఎకరాల భూమిని ప్రజలు ఇస్తే దీన్ని కారు చౌకగా ఈరోజు అమ్మడానికి చూస్తూ ఉన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దీనిని 3,000 కోట్ల రూపాయలకి అమ్మడానికి చూస్తూ ఉన్నారు. కబడ్దార్ మోడీ, నీ వైఖరి మార్చుకో, నీ విధానం మార్చుకో. కబడ్దార్ జగన్, నువ్వు మోడీకి వత్తాస పడుతూ ఉన్నావు, నీ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు. మోడీకి నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలకు పైగా ఉద్యమం సాగుతూ ఉంది, ఇది సాగి తీరుతుంది, ఖచ్చితంగా విశాఖ ఉక్కును నిలబెట్టుకుంటాం, మీ అంతు తేలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సుమారుగా 2 సంవత్సరాల పాటు ఉద్యమం జరుగుతా ఉంది అంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయకూడదు ఇది ప్రభుత్వంలో కొనసాగించాలని ప్రధాన డిమాండ్ గా కోరుతా ఉంటే ఇవాల కేంద్ర ప్రభుత్వం ముండు వైఖరి ప్రదర్శిస్తూ 100% దీని ప్రైవేట్ పరం చేసి తీర్తాం అని చెప్పేసి ఒక సవాలు చేస్తా ఉంది అందుంటే ఇది ఆంధ్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసినట్టుగా కనబడతా ఉంది ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా కనబడతా ఉంది అందుకని ఆంధ్ర ప్రజలంతా కూడా విశాఖ హుక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో విశాఖ హుక్కును ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు అనే విధంగా ఆంధ్రులు సైతం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలి ప్రజా ప్రతినిధులు ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలి దీనిపై స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విశాఖ హుక్కును ప్రైవేట్ పరం కానివ్వకుండా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యన ఉవ్వెత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు తోకల ప్రసాద్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన 730 రోజులు దాటింది ఆ సింబాలిక్గా ఈరోజు ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ అంగీకరించేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏంటంటే చెప్పేదంతా కూడా దేశభక్తి చేసేది మాత్రం దేశద్రోహం దక్షిణ కొరియాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ ఉక్కు కర్మాగారానికి అతి చీప్గా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఇది దేశ ప్రజల ఆస్తుల్ని దోచిపెట్టడం తప్పితే ఇంకోటి ఏమీ కాదని చెప్పి తెలియజేస్తాం మరొక విషయం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఈ విషయంలో సిన్సియర్గా నిలబడాలని కోరుతున్నాం సిన్సియర్గా అంటే ఒక తీర్మానం చేసేసి పంపిస్తే సరిపోదు మాతో పాటు దిగాలి దిగి అవసరమైతే ఒక డెలిగేషన్ దగ్గరుండి ఢిల్లీ తీసుకుని వెళ్ళాలి అందరం కలిపి అక్కడ కేంద్ర ప్రభుత్వం సంగతి తెలుస్తాం దీనికి కలిసి రావాలని చెప్పుకోవడంతో సెలవు తీసుకుంటాం